ఇవాళ మరొక రెసిపీతో నేను మీ ముందుకు వచ్చానండి. ఇవాళ నేను చేయబోయే రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అండి. దమ్ అంటే మీరు ఏదో అనుకోవద్దండి, నేను ఎప్పుడు బిర్యానీ దమ్ పెట్టే చేస్తాను. ఇది డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాను. డిఫరెంట్ అంటే రైస్ను సపరేట్గా ఉడకబెట్టేసుకొని దాన్ని మనం మామూలుగా బిర్యానీగా చేస్తామండి దమ్ పెట్టేసి. అది కొంచెం వేరే ప్రాసెస్ అండి, కానీ దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ అలాగే ఉంటాయి, కానీ ఈ ప్రాసెస్లో చేస్తే చాలా బాగుంటుందండి. బిర్యానీ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ చికెన్ దమ్ బిర్యానీ కోసం ముందుగా స్టవ్ వెలిగించేసేసి ప్యాన్ పెట్టుకోవాలండి. ఈ విధంగా నేను హాఫ్ కేజీ బిర్యానీ చేస్తున్నాను అండి. హాఫ్ కేజీకి సరిపడా ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ ప్యాన్ హీట్ అయినాక ఆనియన్స్ అండి, మూడు ఆనియన్స్ ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. తర్వాత మసాలా దినుసులు 1 గ్రామ్ వేసుకోండి అండి. కొంచెం 5 లవంగాలు, కొంచెం చెక్క. తర్వాత ఆయిల్ వేసుకుందాం, 100 ml ఆయిల్ వేసుకుందాం. ఇవన్నీ బాగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యే వరకు వేగించుకోవాలండి. ఓకే అండి, ఆనియన్స్ బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొంచెం ఒక పిడికెడు ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు మనము పుదీనా యాడ్ చేసుకుందాం. ఇదంతా ఆయిల్లో కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. మంచిగా ఆయిల్లో కొంచెం వేగాలండి. ఓకే అండి, పుదీనా కూడా బాగా వేగిపోయింది. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వచ్చేసి 1 50 గ్రాములు అండి. 25 గ్రామ్స్ వెల్లుల్లి, ఈ రెండు మిక్స్ చేసుకొని గ్రైండ్ పెట్టుకోవాలి పేస్ట్ లాగా. ఒక 2 స్పూన్స్ ఉంటుందండి ఇది. ఈ పేస్ట్ని ఇందులో వేసుకొని ఇది కూడా బాగా. ఓకే అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కారం యాడ్ చేసుకుందాం. కారం వచ్చేసి నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. ఇదంతా కారం ఉండదు, అందుకని ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండుగా కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. ఒకవేళ నార్మల్ చిల్లీ పౌడర్ వేసుకునే వాళ్ళు 1/4 స్పూన్ వేసుకోండి అండి. ఇది కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం స్పైసీ ఉండదు. ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండుగా యాడ్ చేసుకోండి. కారం కూడా కొంచెం వేగనివ్వండి అండి. ఓకే అండి, కారం వేసినాక కొంచెంసేపు ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు పెరుగు వేసుకోవాలండి, 100 ml పెరుగు. ఇది యాడ్ చేసుకుందాం. తర్వాత మీడియం సైజ్ టమాటాలు 3 ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి పొడవుగా. తర్వాత పచ్చిమిర్చి 1 2 ఈ విధంగా చిలికలుగా కోసి వేసుకోండి. ఇవి కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఓకే అండి, ఇప్పుడు ఈ టమాటాలు తొందరగా మగ్గడానికి మనము సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇందులో సాల్ట్ 1 1/4 స్పూను యాడ్ చేసుకుందాం. పెద్ద టేబుల్ స్పూన్, 1 1/4 స్పూన్ సరిపోతుందండి హాఫ్ కేజీకి. ఒక పసుపు 1/2 స్పూన్ యాడ్ చేసుకోండి. ఇందులోనే గరం మసాలా లైట్గా కొంచెం యాడ్ చేసుకోండి అండి. ఎక్కువ వేసుకోవద్దు, స్పైసీ ఉంటుంది. ఇది జీలకర్ర పొడి అండి, ఇది కొంచెం వేసుకోండి. ధనియాల పొడి కూడా కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ హైలో పెట్టేసుకొని ఈ టమాటాలు బాగా మగ్గే వరకు వేగించుకోవాలండి. వీటిని బాగా టమాటాలు బాగా స్మాష్ అవ్వాలి. టమాటాలు మంచిగా మగ్గిపోయినాయండి, చూడండి ఈ విధంగా మంచిగా పేస్ట్ లాగా అయిపోవాలి. ఇప్పుడు మనం ఇందులో 1/2 కేజీ రైస్కి 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్ ఇందులో యాడ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలి గ్రేవీ అంతా ఈ చికెన్కి పట్టాలండి. మంచిగా కొంచెం చికెన్ ఉడకనిద్దామండి. ఈ మసాలాలో చికెన్ ఉడకాలి కొద్దిసేపు, తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం. చికెన్ కొంచెం ఉడిగిపోయిందండి.
చికెన్ ఎక్కువ ఉడకక్కర్లేదు, మళ్ళీ మనం దమ్ము కూడా పెడతాం కదండి రైస్ అంతా వేసి. అందుకోసం చికెన్ కొంచెం ఉడికినాక మనం ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుందామండి. ఎసురు హాఫ్ కేజీ రైస్కి 700 ml వాటర్ యాడ్ చేసుకుందాం. స్టవ్ హైలో పెట్టేసుకొని మూత పెట్టేసి కొంచెంసేపు ఒక 5 మినిట్స్ తెరలనిద్దామండి ఈ ఎసురుని. ఈలోపు మనము రైస్ ఉడకబెట్టుకోవాలి. రైస్ ఉడకబెట్టుకోవడం కోసం అండి మనము ఈ విధంగా ఒక పాత్ర తీసుకొని ఇందులో 1.5 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఈ వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. ఈ నీళ్ళు మరిగేటప్పుడే మనము ఒక స్పూన్ఫుల్గా సాల్ట్ యాడ్ చేసుకుందామండి. ఇందులో మనము గ్రేవీలోనే కాకుండా ఇలా రైస్ ఉడకబెట్టుకునేటప్పుడు కూడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. అప్పుడు కరెక్ట్గా రైస్కి గ్రేవీకి సాల్ట్ సరిపోతుంది పర్ఫెక్ట్గా. ఎసురు మంచిగా ఉడికిందండి. ఇప్పుడు మనం ఇందులో నానబెట్టుకున్న రైస్ 1/2 కేజీ యాడ్ చేసుకుందాం. ఈ రైస్ 1/2 బాయిల్ వరకు ఉడికించుకోవాలండి. ఎక్కువ ఉడకూడదు, జస్ట్ 1/2 భాగం ఉడికితే సరిపోతుంది. మిగతాది మనము ఆ మసాలా గ్రేవీలో రైస్ని ఉడికిస్తాం కదా, అందుకని 1/2గా ఉడికిపోతే సరిపోతుంది. 1/2 కేజీ రైస్కి 1.5 లీటర్ వాటర్ సరిపోతుందండి. సాల్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ అండి ఎక్కువ ఉడుకుతుంది అనిపిస్తే కొంచెం సిమ్లో పెట్టేసుకోండి, లేకపోతే ఆఫ్ చేసుకోండి అండి కొద్దిసేపు, ఏం పర్వాలేదు. వేడి మాత్రం ఉండాలండి, మనం రైస్ వేసేటప్పుడు బాగా అది వేడిగా ఉండాలి. అప్పుడే ఈ రైస్కి ఆ మసాలాలో ఉన్న సాల్ట్ ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ ఈ రైస్కి పడతాయి. లేదా సిమ్లో పెట్టేసుకోండి, మంచిగా ఉడికిపోయింది మళ్ళీ ఎసురు తగ్గిపోతుంది అనుకున్నప్పుడు సిమ్లో పెట్టేసుకోండి. నేనైతే సిమ్లోనే పెట్టేశాను. అప్పుడప్పుడు చెక్ చేసుకోండి అండి, రైస్ మరలా ఎక్కువ ఉడికిపోతే ప్రాబ్లం అయిపోతుంది. ఒక 2-3 మినిట్స్ ఉంచేసుకుంటే ఒక 1/2 బాయిల్ అయిపోతుందండి. బాగా ఎసురు తెరలేటప్పుడు రైస్ వేసుకుంటే 2-3 మినిట్స్ ఉంచుకోండి. ఓకే అండి, రైస్ 1/2 బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ రైస్ని ఇలా వడగట్టేది ఉంటుంది కదా అండి, రైస్ 1/2 బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ని మనం ఆ గ్రేవీలో వేసుకుందాం. ఇదంతా వడగట్టుకో. ఈ విధంగా రైస్ని అంతా ఇందులో వేసుకుందాం. ఇలాంటి గంటి అయితే మీకు ఈజీగా ఉంటుందండి, వడగింది అంటారు. ఈ వాటర్ పడబోయేదండి, ఈ వాటర్ అవసరం అవుతాయి. ఈ రైస్ అంతా ఇందులో వేసినాక ఈ వాటర్ అలాగే ఉంచండి. రైస్ వేసేసినా అండి, ఇప్పుడు మనం ఇందులో అన్నం ఉడకబెట్టి ఈ రైస్ ఉడకబెట్టుకున్న నీళ్ళు అండి ఇవి. మనం ముందుగా అన్నం ఉడకబెట్టాం కదా ఈ రైస్, ఆ నీళ్ళు కొంచెం ఇందులో యాడ్ చేసుకుందాం. 1 గ్లాస్ నీళ్ళు యాడ్ చేసుకోండి అండి. ఈక్వల్గా రైస్కి బియ్యానికి ఈక్వల్ అవ్వాలి ఎసురు. ఎసురు ఈ రైస్ ఈక్వల్ అవ్వాలి. పెట్టేసుకుందాం. ఈ మూతకి చిన్న హోల్ ఉందండి, ఈ హోల్ క్లోజ్ చేయాలి, లేకపోతే మనం దమ్ బిర్యానీ చేస్తున్నాం కదా ఇందులోంచి ఎయిర్ బయటికి పోయేస్తుంది. నేను గోధుమ పిండి కొంచెం తీసుకొని వాటర్ రైస్ మిక్స్ చేసుకొని ఈ విధంగా ఈ హోల్కి క్లోజ్ చేసి పెట్టేశానండి. అంతే అండి, ఇది 1/2 కేజీ రైస్ కాబట్టి ఒక 10 మినిట్స్ మంచిగా ఉడకాలండి. 10 మినిట్స్లో రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. సిమ్లోనే పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉంచేసుకోండి అండి. 10 మినిట్స్ తర్వాత నేను మూత ఓపెన్ చేసి చూపిస్తాను మీకు రైస్ ఎలా కుక్ అయిందో. 10 నిమిషాలు అయిపోయిందండి, ఇప్పుడు మనము మూత ఓపెన్ చేసి చూద్దాం బిర్యానీ అయిందో. అయిపోయిందండి బిర్యానీ, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చూడండి. మనం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసాం కాబట్టి మనం ఫుడ్ కలర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకే అండి, రైస్ అంతా బాగా కుక్ అయిపోయింది చూసారు కదా. అంతే అండి బిర్యానీ రెడీ అయిపోయింది, చికెన్ దమ్ బిర్యానీ. ఇది ఒక ప్లేట్లోకి సర్వ్ చేసి మీకు చూపిస్తాను నేను ఇప్పుడు.